హాయ్ అండి, చూడండి మా నిహారిక పాపం దాని టాలెంట్ని మీ అందరికి చూపిద్దామంటే మా షిజ్జు గాడు అల్లరల్లర చేస్తున్నాడు ఇక్కడ కూర్చొని. దానికి చదవనోడు, చూపించనోడు, చేయనోడు, ఆడుకోనోడు. ఇప్పుడు నేను మీ అందరికి నిజంగా షిజ్జు అల్లరి భరించాలంటే ఒక్క నిహారికే సాధ్యం అవుతుంది. ఎందుకంటే మా మీదకి అంత ఇదిగి ఎగరదు, కరవదు, చేయదు. కానీ నిహారిక నస్తు చూసారు అసలు షిజ మా ఊరుకో ఎందుకే దెబ్బ కదా, వెళ్ళిపోయే వరకు దాన్ని ఊరుకోనో పడ ఇచ్చేయనోదు. ఏంటమ్మా పాపం అక్కకి అదేదో చూపిస్తాను అంటుంది కదరా, దాన్ని దించుతుంది. మంచిది, లేకపోతే అసలు పండుగ వెళ్ళిపోయిందో. నిహా వీళ్ళు తలుపేసుకొచ్చావా ముందు? చూసుకోండి, ఫస్ట్ డే నిహార్కి వేసిన యాపిల్. అన్నిటికన్నా ఫస్ట్ నాకు యాపిల్ వేయించారు, ఎందుకంటే అది అన్నిటికన్నా హార్డ్ది. సెకండ్ది ఇది, ఇది థర్డ్ది. కొంచెం పైకి ఎత్తి చూపించే. సేంద్రీ బాగుంది నేహ, బాగా వేసే సేంద్రీ. ఇది మన చీనర్, ఇది మన డ్రాయింగ్. బాగుంది టెడ్డీ వేర్ మీద బటర్ఫ్లై. ఇది నాకు బాగా నచ్చింది డ్రాయింగ్. నిహారిక ఫస్ట్ టైం ఇంత పెద్ద డ్రాయింగ్ వేయడం, కానీ చాలా బాగుంటుంది. ఇవన్నీ వీళ్ళు బీటీఎస్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్ వేస్తున్నప్పుడు నేను ఫస్ట్ టైం ఈ బుక్ని స్కూల్కి పట్టుకొని. నా ఫేవరెట్ ఇది, ఎంత బాగుంటుందో. ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడేట్ వేయలేదా, ఈ లైన్స్ ఇలా వచ్చాయని వేయలేదు నేను. బాగున్నాయి. ఇది యాక్చువల్గా నా స్కూల్ కాపీలో చెయ్యాలి. స్కూల్ కాపీలోనే అదోలా చేశాను, ఈ కాపీలోనే బాగా చేశాను. ఇవన్నీ బేసిక్స్, రియలిస్టిక్ డ్రాయింగ్ కోసం నేర్చుకున్నాను. ఇది బాగుంది. నిహార్కి నీ కాంపిటీషన్ కూడా కోసం కూడా వేసావు కదా, స్కూల్ కాంపిటీషన్ కోసం అది కొడితే అబ్బా ఇది బాగుంది నేహా, చాలా బాగుంది. పప్పి చూడు వెళ్ళిపోద్ది, డాడీ వచ్చేసారు చూడు, స్టిడ్ వెళ్ళిపోయాడు, చాలా బాగుంది. ఇది ఇక్కడ కొంచెం వాటర్ పడిపోవడం వల్ల మొత్తం అయిపోయింది. వాళ్ళ డాడీ వచ్చేసారు, దానికి ఏమో వాళ్ళ డాడీ కార్ సౌండ్ తెలిసిపోతుంది. బాగుంది ఈ సీనరీ కూడా, అందుకే పారిపోయింది అది. ఈ హార్స్ చూసి కింద హార్స్ వేసావు కదా, గ్రిడ్ మెథడ్ లో చేశాను. గ్రిడ్ మెథడ్ లోని మ్యామ్ ఒకవేళ ఏదైనా డ్రాయింగ్స్ ఉంటే అది నాకు వేయడం అవ్వదని మ్యామ్ గ్రిడ్ మెథడ్ లో చేయించాను. ఇంకా ఇంకే డ్రాయింగ్స్ లేవా? ఇది మన లాస్ట్ పేజ్ ఎప్పుడు ఎలాగే ఉంటుందిలే, మన లాస్ట్ వేసిన ఇప్పుడు అవును అమ్ముకోకూడదు. ఏంటంటే మనకి తెలియదు, ఇది ఎన్నో క్లాస్, 8th క్లాస్ లో స్టార్ట్ చేసాం ఇది. వా బాయ్ సోనిహా, ఇది ఇది బాగుంది. ఇది నేను ఆర్ట్ క్లాస్ లో వేయలేదు, కానీ మా నాని అది ఇంట్లో వేసాను, అంటే నాన్న మా ఇంట్లోని బోర్ కొడితే కూర్చొని వేసాను. ఇది కూడా నా ఫేవరెట్. ఇది నాకు అన్నిటికన్నా ఇష్టం, ఎంత అంటే ఎగ్జామ్ బిట్టు ఫోటోగ్రాఫీలా వచ్చింది. ఇది డ్రాయింగ్ నాకు నచ్చలేదు, అయినా మ్యామ్ ఇచ్చింది, అందుకని సగంలోనే ఏంటి అంటే మ్యామ్ ఇచ్చారు నాకు నచ్చింది, కాకపోతే కొంచెం వేసాను. ఆ తర్వాత హాలిడేస్ వల్ల ఏంటి వేయలేకపోయా. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఇది గ్రిడ్ మెథడ్లోని, ఆ తర్వాత ఇది మళ్ళీ నాణ్యాల ఇంట్లోనే వేసాను. మిక్క ఎంత చిన్నగా ఉంది చూసారా? ఇది నేను షిజ్జు నెయ్యాలనుకున్నప్పుడుది. దీంట్లో అసలు షేడింగే లేదు,
ఇది బాగుంది నేహ, చాలా బాగా వచ్చింది. రాధాకృష్ణ సిరీస్ ఉంటది కదా, దాంట్లోనే నుంచి తీసుకొని వేసాను. ఇది షిజ్జిగడి వేసింది, బాగుంది, చాలా బాగుంది. దీని నుంచి వేసేసాను. ఇంకా ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ పైన అక్రిలిక్ పెయింట్ తో పెట్టాను, కాకపోతే అది పీల్ ఆఫ్ మేకప్ లాగా మొత్తం పీల్ అయిపోయింది. తర్వాత ఇది ఇప్పుడు వేస్తున్నాను, ఇంకా కంప్లీట్ గా అవ్వలేదు, ఈ ఆవు కొంచెం చిన్నది అయిపోయింది అంతే. కాబట్టి మ్యామ్ అన్నారు ఈసారి ఏం చేద్దామంటే ఇది కొంచెం అయితే ఎక్కువ చేద్దాం, ఎలాగంటే ఇది కొంచెం పైకి తీసుకొని వెళ్ళి అది ఎక్కువ చేద్దాం అని అన్నారు నెక్స్ట్ క్లాస్ లో. ఇప్పుడు నీ ఈ డ్రాయింగ్ వేసావు కదా స్కూల్ కోసం, ఆ డ్రాయింగ్ ఇది నేను మా స్కూల్ ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం వేసాను. చాలా బాగుంది కదా. అంటే ఇదేంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని నాకు, ఒకవేళ ఆర్ట్ ఎగ్జిబిషన్ 16 ఉంటే నాకు ఎప్పుడు వచ్చింది న్యూస్, అది నాకు వేరే వాళ్ళందరికీ 10th వచ్చేసింది. 16 ఉంటే 5th, 10th వాళ్ళందరికీ ఏంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. కాకపోతే నేను హాలిడేస్ లో ఉండడం వల్ల, అంటే ఏంటి చుట్టీ పెట్టడం వల్ల, అంటే హాలిడేస్ పెట్టడం వల్ల, ఎందుకంటే వెళ్ళలేదు కదా స్కూల్కి. అప్పుడు వాళ్ళ సార్ వచ్చి వాళ్ళు చెప్పారు నాకు 16 అయితే 15, 14, 13, 10, 12 తెలిసింది. 12 కూడా కాదు, 13 తెలిసింది. అప్పుడు 13 తెలిస్తే నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇది ఉంది కదా అదంతా ఇంట్లో కూర్చొని వేస్తాను, ఇవి అవుట్లైన్ ఇవన్నీ. ఆ తర్వాత మొత్తం ఇవి ఎలాగో తెలిసినవి కాబట్టి ఈజీ కాబట్టి వేసిన తర్వాత ఈ షేడింగ్కి కొంచెం కష్టపడ్డాను, ఎందుకంటే నేను స్కెచ్ దాన్ని స్కెచ్ స్టూడెంట్ కదా, కాబట్టి ఓన్లీ స్కెచ్ చేసి దాన్ని బ్లెండ్ చేయడం మాత్రమే నాకు తెలుసు. ఈ పెయింటింగ్స్ నాకు రావు, ఎందుకంటే వీటిలన్నిటికీ చేయి తిప్పాల్సి వస్తుంది మాకు, అలాంటి వాటిని లేట్ ఉండే ఒక స్కెచ్లోని. కాబట్టి నేను కొంచెం ఇబ్బంది పడితే మా ఆర్ట్ మ్యామ్ దగ్గర పట్టుకొని వెళ్తే మొత్తం ఒక పేపర్ మీద చేసి చూపించి మొత్తం ప్రాక్టీస్ చేసి వన్ డే అంటే రాత్రి వేసి పట్టుకొని వెళ్ళాను. ఆ తర్వాత ఇది చూసిన తర్వాత మా స్నేహిత మ్యామ్ నన్ను మళ్ళీ అడిగింది ఇలాంటి డ్రాయింగ్ నాకు వేసిస్తావా అని, మళ్ళీ వేసి పట్టుకొని వెళ్ళాను. చాలా బాగుంది కదా ఇది. ఇక్కడ నాకు సిగ్నేచర్, నా సిగ్నేచర్ నాకు రాకపోతే మ్యామ్ నేర్పించారు. ఇక్కడ నిహారిక కదా, ఐ రాయొద్దు, NHARIKA, ఇక్కడ ఐ ఈ మధ్యలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడ డాట్ పెట్టి అన్నారు. అది కూడా మా మ్యామ్ నేర్పించారు. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై గైస్.